ఎపిసోడ్స్ టీవీ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి మెసేజ్ ఇస్తే సినిమాను ప్రేక్షకులు సూపర్ హిట్ చేస్తారు. అలాంటి కోవలో రాబోతున్న మూవీ కల్లు కాంపౌండ్ 1995. గణేష్, ఆయుషి పటేల్ జంటగా బ్లూ హారిజోన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్పై ప్రవీణ్ జైటీ దర్శకత్వం వహిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కల్లు కాంపౌండ్ 1995. పోసాని కృష్ణమురళి, జీవ, ప్రవీణ్, బాలచందర్, గౌతమ్ రాజు, చిట్టిబాబు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని బుర్రా మల్లేష్ గౌడ్, శ్రీమతి హారికా జెట్టి, శ్రీమతి పిట్ల విజయలక్ష్మి సంయుక్తంగా నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ ఈ మూవీ ట్రైలర్ను లాంచ్ చేశారు. కళ్ళు కాంపౌండ్ కి నాకు చాలా వినోద సంబంధం ఉంది. మేము ఎల్లారెడ్డిగూడలో ఉండేవాళ్ళం. ఎల్లారెడ్డిగూడ మా అడ్రస్ ఎల్లారెడ్డిగూడ కళ్ళు కాంపౌండ్. ఎల్లారెడ్డిగూడ అంటే ఎవరికి మా ఇల్లు తెలిసేది కదా. సో కళ్ళు కాంపౌండ్ ముందు ఇల్లు, మా ఇల్లు ఒకటి, ఎదురుకుండా కళ్ళు కాంపౌండ్. సో కళ్ళు కాంపౌండ్ లేకపోతే మా గుర్తింపు లేదు నాకు. 95 దాకా నిజంగా చెప్పాలి, 95 తర్వాత కొంచెం టెక్నాలజీ పెరిగిపోయింది, బార్లు పబ్లు గిబ్బులు వచ్చినాయి. కళ్ళు కాంపౌండ్ అంటే ఇప్పుడు సీకులు, రకరకాల నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అని అంటున్నారు. ఓన్లీ కళ్ళు కాంపౌండ్లో దొరికాయి అప్పుడు బార్లు, ఈ నాన్ వెజిటేరియన్ హోటల్స్ ఇవన్నీ ఉండేవి కదా హైదరాబాద్లో. బాగా ఏది కావాలని అక్కడే ఉండేదాన్ని. పేర్లు నాకు తెలియదు యాక్చువల్గా. కబాబులు ఏదైనా కానీ అక్కడ దొరికాయి. సో సీకులు, కబాబులు ఏదైనా అక్కడ దొరుకుతూ ఉండేవి. అది కాకుండా కళ్ళు కాంపౌండ్లో కుల పంచాయతీలు అక్కడ దొరికాయి. తిట్టుకునేవారు, కొట్టుకునేవారు, పంచాయతీ సీట్లు ఎవరుకుంటూ కుల పెద్దలంతా అక్కడ కూర్చుని పంచాయతీ చేసేవారు. ఎందుకంటే అప్పుడు అన్ని విలేజెస్ విలేజ్ పాపులేషన్, ఇప్పుడు ఈ హైదరాబాద్కి అప్పుడు మేము చూసిన హైదరాబాద్కి సంబంధం లేదు. అప్పుడు ఇవన్నీ మాది ఎలా పంచగుట్ట తర్వాత అంతా విలేజెసే మా అన్నీ ఇవన్నీ ఎలా పంచ. ఇది కూడా మా ఎవరిటి కూడా కూడా విలేజ్, పంచగుట్ట కూడా విలేజ్, పంచగుట్ట బస్తీ. సో ఈ బస్తీలో విలేజ్లు వీటన్నిటి పంచాయతీలు మా ఎల్లరికి కూడా కళ్ళు కాంపౌండ్ చిన్న చెట్టు కింద నడుస్తూ ఉండేవి. సో పంచాయతీలు నడుస్తూ ఉండేవి, కుల పంచాయతీలు. కుల పంచాయతీల్లో ఫ్యామిలీ మీటింగులు విడిపోతూ ఉండేవాళ్ళు, కలిపేది విడగొట్టేది అంతా అక్కడ నడుస్తూ ఉండేది. మా చిన్నప్పుడు ఇవన్నీ చూసుకుంటూ పెరిగాం. సో కళ్ళు కాంపౌండ్తో నాకు తెలియకుండా అవినాభావ సంబంధం ఉంది. ఇకపోతే ఈ కళ్ళు కాంపౌండ్కి వస్తే, ఈ కళ్ళు కాంపౌండ్ 95లో జరిగిన కొన్ని సంఘటనలకు ఆధారంగా అన్నారు. డెఫినెట్గా కళ్ళు కాంపౌండ్లో నేను చెప్పినట్టు చాలా చరిత్ర ఉంటుంది. కళ్ళు కాంపౌండ్, కళ్ళు కాంపౌండ్లో కొన్ని జీవితాలు, కొత్త కొత్త జీవితాలు, జీవితాలు ఎలా మారతాయి, ఎలా మారినాయి ఆ రోజుల్లో మేము చూసాం. సో వాటి మీద ఆధారంగా తీసుకుని ఉంటారు. అయితే మేము కొత్త సినిమా తీసే వాళ్ళకి ఒకటి చెప్తాను, ఎందుకంటే వాళ్ళు మనకి చాలా అవసరం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త దర్శకులు, కొత్త ఆర్టిస్టులు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సినిమాలో నేను పాటలు చూశాను, నాకు బాగున్నాయి పాటలు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ చేసిన సినిమాలకి ఇంత పాటలు అవసరం లేదు. ఆ కాన్సెప్ట్ కోసం మనం సినిమా తీస్తాం. కళ్ళు కాంపౌండ్ అని ఒక 1995లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా అని చెప్పినప్పుడు ఆ కాన్సెప్ట్ ఏదో ఉండుంటుంది. ఆ రోజు ఆ కళ్ళు తాగి సారాయి చచ్చిపోయిన వాళ్ళు, కళ్ళు తాగి చచ్చిపోయిన వాళ్ళు, లేకపోతే దాంట్లో పంచాయతీ నడిస్తే చచ్చిపోయిన వాళ్ళు, ఇదో సంథింగ్ సమ్ స్టోరీ ఏదో ఉండుంటుంది నాకు తెలియలేదు. దాని మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఈ పాటలని డీవియేషన్ అవుతుంది. ఏ కాన్సెప్షువల్ సినిమాకైనా కానీ కాన్సెప్ట్ ఉండాలి. ఇవాళ రేపు మనం అయ్యి మహేష్ బాబుతోనో పవన్ కళ్యాణ్తోనో పాటల్లో పోటీ పడినాం. అక్కడ పెద్ద సినిమాలు వాళ్ళకు వందల కోట్లు పెట్టి, ఈ మధ్య చూస్తున్నాం యూట్యూబ్లో చూస్తే ఒక్కో పాటకి 10 కోట్లు ఖర్చు పెట్టారు, 20 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు.
వాటితో మనం ఎట్లా పోటీ పడినాం. అందుకని వాటితో పోటీ పడకుండా కథతో డెఫినెట్ గా పోటీ పడవచ్చు. కోటి రూపాయలతో కూడా 200 కోట్ల సినిమాతో పోటీ పోటీ పడవచ్చు. మనం కథ తీస్తే అద్భుతమైన కథ 1 కోటి రూపాయలు తీయవచ్చు, 2 కోట్లలో తీయవచ్చు, కానీ 200 కోట్లు పెట్టిన మంచి కథ తీయలేదు. ఎందుకంటే అక్కడ రకరకాల కాంప్రమైజ్లు ఉంటాయి. వాళ్ళకి పాటలు కావాలి, మాటలు కావాలి, కామెడీ కావాలి, ఫైట్లు కావాలి. బట్ మనం 2 కోట్లకి ఎంత కథనైనా చెప్పొచ్చు, ఎంత జీవితాన్నైనా చెప్పొచ్చు. సో చిన్న సినిమా చేసేటప్పుడు వాళ్ళని చూసి పునం చూసి నక్కవాత పెట్టుకున్నట్టు పాటలు కాకుండా కథ మీద కాన్సన్ట్రేట్ చేసి కథను చూపిస్తూ ఉంటే బాగుంటుంది. ఏదైనా ఇప్పుడు ఈ నిర్మాతలకి, దర్శకులు ఈ సినిమా తీశారు, కళ్ళు కాంపౌండింగ్ ఒక మంచి సినిమా తీశారు అనుకుంటున్నాను. ఆ సినిమా బాగా ఆడాలని ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. అందరూ వయసులో చిన్నాళ్ళే. మరి మా రాఘవ గారి వయసు ఎంతో తెలియదు. నేను 80లో ఎంటర్ అయ్యా మన కుదరవారి టెన్త్కి. 80లో ఎంటర్ అయ్యా. అందుకోసం అందరి వేదిక మీద వాళ్ళ వృత్తుల్లో పెద్దవాళ్ళైనా, వయసులో మళ్ళీ పెద్దవాళ్ళైనా అందరికీ వేదిక మీద పెద్దలకి ఇక్కడ చూసిన ఆశీస్సుకి, కళాకారులకి, టెక్నీషియన్స్కి, మళ్ళీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నేను విష్ణు గారు నేను కలిసినప్పుడు పిక్చర్కి నీ పిక్చర్ తీస్తున్నాను అన్నారు. సరే, ఎవరో పిక్చర్ తీస్తున్నారు, డైరెక్టర్ ఎవరో అన్నారు. నేనే డైరెక్టర్ని అన్నారు. నిజంగా ఏ పొట్టలో ఏ బాగుంటుందో ఎవరికి తెలియదు. ఈ కళావర్తనికి ఏ పిల్లలు ముట్టుగా ఉంటాడో తెలియదు. వాళ్ళ పవర్ ఏంటో, వాళ్ళ నాలెడ్జ్ ఏంటో, వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళు చేసిన పనిని బట్టి తెలుస్తుంది. విష్ణుని చూడగానే ఇంత బాగా నేను సీన్ చేశాను కూడా. నాకు సెంటిమెంటల్ ఒక సీన్ ఇచ్చారు, నేను మా తమ్ముడు అలాంటి చేశాం. ఆ సీన్ చేస్తుంటే నిజంగా ఒక అచ్చిపండు తింటుంటే ఎంత హాయిగా ఉంటుంది, ఏ కష్టం లేకుండా ఉంటుందో అంతలా చేయించారు. నేను 700 తెలుగు సినిమాలు చేశాను, చేశాక కూడా నేనన్నా నేను సీనియర్లుగా కాకుండా మా అన్నయ్య చెప్పాడు, మనం బతుకున్నంత కాలం మనం స్టూడెంట్గా బతకాలి, చచ్చిపోయాక మనం టీచర్స్ కావాలి. ఎందుకంటే నేర్చుకుంటూనే ఉండాలి. మీరు ఏం చెప్తారో, మీరు ఎలా చేయమంటారో చెప్పండి అన్న, ఆయన ఏం చెప్తారో అదే చేశావు. నిజంగా అంత గొప్ప డైరెక్టర్, నిజంగా ఆయన ఫస్ట్ పిక్చరా మీకు? ఫస్ట్ పిక్చర్ అంటే నమ్మకర్లే ఆ టేకింగ్. కానీ ఆయన ఆర్టిస్ట్ని దగ్గరగా తీసుకుని కంటి పిల్లలు చేయించినట్టు చేయించాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఆ సాంగ్స్ అన్ని చూసాం, నేను డబ్బున్నప్పుడు ఇంకో కొన్ని సీన్ చూసా. మరి నేను చెప్పింది కరెక్టా, మీ తాత ఎవరైనా ఉందా, మీరు ఇంకోనా డైలాగ్ మారుస్తారా అని అడిగారు. ఇంకా మార్చడానికి ఇందులో లేదండి, మీరు ఏం చెప్తే చేస్తా అని నేను మా అన్నంతో చేశాం. నిజంగా గొప్ప డైరెక్టర్ అవుతాడైనా. నేను నమ్మిన బాబా అని నమ్ముతాను. నా జీవితంలో బాబాకి డెడికేషన్ చేశా. ఇందాక చెప్పినట్టు నేను ఏదైనా తెలుగు సినిమాలు చేశాను, ఆ హిందీ చేశాను, రెండు మలయాళం చేశాను, ఒక తమిళ చేశాను, ఆ రామారావుతో చేశా, అందరితో చేశా, రాజశేఖరితో చేశా, రంగారావుతో, సావిత్రి గారితో చేశా, అందరితో చేశా. నేను ఇంకా అనుకుంటా, ఇంకా నా ఆకర్ శ్వాస వరకు నేను మేకప్ ఇవ్వాలి అనుకున్నా. ఓకే, నేను ఇప్పుడు మీ అందరూ చూసిన యాక్టివ్గా ఉన్నా. ఇప్పుడు నేను డైలాగ్ చెప్పడం, ఏ డైలాగ్ ఇచ్చినా నాకు ప్రాముఖ్యత లేకుండా నేను చేయగలను. కానీ నా టైం ఇన్నాళ్ళు చూసా, కొత్త కొత్త తమ్ముళ్ళు అందరూ కమెడీస్ వస్తూ ఉంటారు, వస్తే చేద్దాం అనుకుంటున్నా. అలాగే ఇప్పుడు మా విష్ణు గురించి మీరు సీన్ చెయ్యాలి అని అది చేస్తానన్న. అంత మంచి డైరెక్టర్, ఇది కళ్ళు కాంపౌండ్ అనే టైటిల్ పెట్టినందుకు నిజంగా చెప్తున్నాం. అన్నయ్య రాజుబాబు గారు ఇందాక మా తమ్మారెడ్డి పనిచేయాలి అన్నయ్య చెప్పినట్టు కళ్ళు కాంపౌండ్ మా ఇంటి పక్కనే ఉండేది నాగార్జున నగరంలో. మా అన్నయ్య రోజు అన్నాడు, మద్రాసు నుంచి మేము వచ్చాము, ఇప్పుడు బాగా పీక్ పీరియడ్, మేము బయట ఇంటి దగ్గర కూర్చుంటే అసలు కళ్ళు కాంపౌండ్ అన్నారు, అక్కడికి వెళ్తే ఏమవుతుంది అన్నాడు ఒకసారి
పొద్దున్నీ జనం మీద పడిపోతారు. అక్కడ ఏమో కళ్ళు అన్నీ కాదా, అన్ని బ్రాండ్లు కాదా, ఆ కళ్ళు అంటే రేపు చూడాలి కదా అన్నాడు. వద్దన్నయ్యా అన్నాం, ఊరుకున్నాడు. మామూలుగా నైట్ తన హ్యాబిట్ ప్రకారం మామూలుగా తాగాడు. రెండు పెద్దలు వేసాక మన మాట విండగా పదండి కళ్ళు కాంపౌండ్ అన్నాడు. ఆ కళ్ళు కాంపౌండ్ తీసుకెళ్తే ఆ కళ్ళు తాగి ఆ నిమ్మకాయ చిన్న పచ్చల్లా పెట్టాడు, అది నాచాడు, గుడ్డు కొడుకు తిన్నాడు. ఇక్కడ జీవితం అంటే ఇది జీవితం, అక్కడే ఉంది మంచితనం. మనం అనుకుంటాం నిజంగా ప్రేమగా మాట్లాడాలంటే, ఒక ధైర్యంగా మాట్లాడాలంటే నిజంగా తాగితేనే నిజం మాట్లాడతాను అంటారు. కానీ కళ్ళు కాంపౌండ్లో అన్ని నిజాలు మాట్లాడతారు, అన్ని సత్యాలు కూడా మాట్లాడతారు కళ్ళు కాంపౌండ్ ఒకటి. అక్కడ అందుకనే కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు, ఒకటే మానవ కులంలో ఉంటుంది. ఈ టైటిల్ మాత్రం కళ్ళు కాంపౌండ్ అని పెట్టాడు కానీ మా విష్ణు ఇది ఖచ్చితంగా మింట్ కాంపౌండ్ అవుతుంది. మింట్ కాంపౌండ్ అంతే మీకు తెలుసు కదా, మనం డబ్బులు ఉద్దేశాడు అంటారు. అలాగే ఇది కళ్ళు కాంపౌండ్ పిక్చర్ సక్సెస్ అయ్యి మింట్ కాంపౌండ్లో డబ్బులు ఎలా ఉంటాయో అన్ని డబ్బులు సంపాదించుకొని ఇంకా ఎన్నెన్నో పిక్చర్లు తీయాలని దానికి శక్తిని బాబా ఇవ్వాలని బాబా పాదాలు పట్టుకుని వేడుకుంటున్నా. ఇందులో ఏం చేసిన ఆర్టిస్టులందరికీ, హీరోకి, హీరోయిన్కి, మళ్ళీ టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ నాకు నాకులా నా ఇష్టమైన విష్ణు కదా, ఆ విష్ణు నాకులా ఇందులో నేను ఉన్నాను అన్నట్టు నేను యాక్చువల్ నా అదృష్టంగాను. ఆ ఛాన్స్ ఇస్తున్నందుకు మా విష్ణు గారికి, మిగతా యూనివర్సిటీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్ ది బెస్ట్ విష్ణు, ఆల్ ది బెస్ట్ సాయిరామ్, సాయిరామ్. గురుజీ, గురుగారు నేను నల్లగా ఉండాలి, విష్ణు విష్ణు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మా బాబు చైతన్య కూడా ఆ రోజు ఉన్నాడు. నాకన్నా మా బాబు చైతన్యని చాలా లవ్ చేస్తారు సార్. అప్పుడు అన్నీ చూసిన తర్వాత చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయమ్మా నువ్వు విష్ణుమూర్తి లాగానే చెప్పన్నారు. అప్పటి నుండి విష్ణు విష్ణు అని పిలుస్తారు నా పేరు ప్రవీణ్ అయినప్పటికీ కూడా. థ్యాంక్ యూ గురుగారు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఎక్కడో ఉండేది, అలాంటిది చాలా ఎత్తుకెదిగింది. అలా ఎదగడానికి కారణం ఈరోజు పాన్ ఇండియా అని తీయడం. వందల కోట్లు ఖర్చు పెడితేనే కానీ ఒక 5-6 భాషల్లో తీయలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక చిన్న హీరో, చిన్న హీరో అంటే చిన్న పెద్ద అనేది పక్కన పెడితే, కొత్త హీరోతో ఒక కొత్త డైరెక్టరు ఇలాంటి ప్రయోగం చేయడం చాలా గట్స్ ఉన్న విషయం. ప్రవీణ్ గారికి నిజంగా కంగ్రాట్స్ అండి, చాలా గట్స్తో ఈ సినిమా చేశారు. మీరు మొన్న వచ్చినారు చెప్పారు, అంతకుముందు మా గణేష్ ముత్యాల ఆయన వివి వినాయక్ గారి బంధువు, నైబరు, పక్కింటినే ఉంటాడు. నాకు చెప్పాడు ఇంతకు ముందే సినిమా ఒకటి చేస్తున్నాము అనే అని. కానీ బట్ మొన్న ప్రవీణ్ గారు వచ్చి నాతో చెప్తున్నప్పుడు నేను అన్నా ఎంత గట్స్ అండి, అన్ని భాషల్లో తీశారు, ఎంత బడ్జెట్ అయిపోయి ఉంటుందో అంటే అలా 100 కోట్లు అయితే మేము చేయలేదండి అని. ఇదొక ఎగ్జాంపుల్, ఇలాంటి సినిమాలు కనుక ఆడితే మాలాంటి వాళ్ళు ఇంకా ఎన్నో సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది ప్రొడ్యూసర్స్కి సరైన కోఆపరేషన్ లేదు అది ఇది అని అంటారు. మా ప్రసన్న కుమార్ గారు, మా అన్నయ్య, ఆయన ఈరోజు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూర్చుని ఆయన మొట్టమొదటిగా చూసేది చిన్న ప్రొడ్యూసర్స్కి ఎలా హెల్ప్ చేయాలనేది మాత్రమే చూసే వ్యక్తి ఆయన. సో ఇలాంటి వారి సహకారం తీసుకుని మీరు ఫైనాన్షియల్గా కనుక ఈ సినిమా నిలబడింది, మీరు ఖర్చు పెట్టినవి మొత్తం వచ్చినాయి అని అంటే మీ వెనుక ఎంతోమంది పాన్ ఇండియా సినిమాలు తీయడానికి ముందుకు వస్తారండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్ గణేష్. తర్వాత చాలా తగ్గినట్టు ఆల్ ద బెస్ట్ అండి. బాయ్. కళ్ళు కాంపౌండ్ అనేది మా వృత్తి అనేది చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో కళ్ళు కాంపౌండ్ అనే దానికి ఒక సినిమా వస్తుంది అనేది కొద్ది ఆశ్చర్యకరం. దీన్ని సాధ్యం చేసి చూపించారు ప్రవీణ్ గారు. అదేవిధంగా మా అన్న, మా సోదర సమ్మారుడు, మా మల్లేష్ అన్న గారు ప్రొడ్యూసర్, దీనికి మీరు అందరు ఈ కళ్ళు కాంపౌండ్ అనేది ఎట్లా చేస్తున్నారో కానీ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఈ యొక్క జాతిని ముందు బాగా తలెత్తి చూపే విధంగా
మీరు చూపిస్తున్నారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మీ ఈ మొదటి సినిమా అయినప్పటికీ ఇంత పెద్ద త్యాగం చేసి ఒకే కులానికి సంబంధించినటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే, మేము ఇట్లా ఒక విజయం వస్తే దీని వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. ఇలాంటి విజయాలు మీకు ఎన్నో దరిదాపులకు వస్తాయి. ఇలాంటి చిత్రాన్ని మీరు చాలా జాగ్రత్త తీసిరని అనుకుంటా. ఎందుకు ఒక ఇది ఈ కళ్ళు కాంపౌండ్ అనేది ఒక ఈ కులానికి సంబంధించింది, కానీ ఇది అన్ని కులాలు కలయిక సమ్మేళనం అనేది ఈ కళ్ళు కాంపౌండ్ లో జరుగుతుంది. కళ్ళు కాంపౌండ్ లో ఇప్పుడు పెద్దలు అన్నట్టుగా కళ్ళు కాంపౌండ్ లో ఒక పంచాయతీలు కానీ లేదంటే ఒక పెద్దలు కొన్ని కొన్ని నిర్ణయాలు అక్కడక్కడ తీసుకుంటారు. ఇవి ఎవరికి కొంత తెలియదు, ఎందుకంటే అక్కడ సమూహం అయినాక వారి యొక్క ఆలోచనలు కొన్ని కొన్ని పంచుకుంటారు అక్కడ. అంతేవిధంగా కొన్ని రాజకీయ సమీకరణాలు కూడా ఈ కళ్ళు కాంపౌండ్లో జరుగుతాయి. ఈ ఇప్పటికీ మేము పల్లెల్లో చూస్తుంటాము, కళ్ళు కాంపౌండ్లో జరిగిన రాజకీయాలు ఏ వేదిక మీద జరగవు. ఎందుకంటే కళ్ళు కాంపౌండ్లో ఒక రాజకీయ సమీకరణలు అక్కడ చేంజ్ అవుతుంటాయి, దీని యొక్క పరిణామాలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఇలాంటి కళ్ళు కాంపౌండ్ చూపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్ర బృందం కూడా బాగా కష్టపడి ఉంటుందని నేను ఆలోచన చేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా పెద్ద త్యాగం. ఎందుకు ఒక కులాన్ని మీరు వేసుకొని ఒక కళ్ళు కాంపౌండ్ అని పేరు పెట్టడం అనేది కొంత అందరికి పెద్దలందరూ మీరు కొంత ఆలోచించాల్సిందే. ఇది కొంత జాగ్రత్త తీసి ఎంత అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సినటువంటి పని ఇది. ఇది ఆశమాషి చెప్తాను నేను. దీని మీద పెద్ద పెద్ద యుద్ధాలు కానీ ఏమేమో జరుగుతాయి, ఇవన్నీ మీకు రాకుండా సరిరాకుండా రాకుండా దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాల్సింది నేను కోరుతున్నా. ఎందుకంటే ఇది అంత ఆశమాషి కాదు, చాలా సున్నితమైన అంశం. ఇలాంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవాలంటే మీకు పెద్ద ఖర్చు కావాలి, పెద్ద అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్ కావాలి. మీకు నిజంగా అనుభవం ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకు ఒక కులాన్ని త్యాగం చేసి ఒక సబ్జెక్ట్ని మీరు దాని మీదకి తీసుకున్నారంటే చాలా మీ అందరి ఆలోచన చాలా నిర్ణీకృతమైంది. దీంట్లో ఇంత పెద్ద పెద్ద చాలా ఆర్టిస్టులు ఉన్నారు, మాకు ఈ సినిమా ఫీల్డ్ గురించి చాలా అనుభవం తక్కువ, ఎందుకంటే మేము రాజకీయం వ్యాపారం మాకు దాని మీద కొంత గ్రిప్ ఉంటుంది. ఈ కళ్ళు కాంపౌండ్కు రాజకీయానికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా, లేకపోతే మీ సినిమా ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడలేదు కాదు, ఎందుకంటే మాకు అనుభవం లేదు సార్. ఎందుకు చెప్తున్నానంటే కళ్ళు కాంపౌండ్ ఇప్పటిదాకా చెప్పాను, కళ్ళు కాంపౌండ్ లో రాజకీయ సమీకరణలు జరుగుతాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా రాజకీయం అనేది కళ్ళు కాంపౌండ్ తోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా కూడా చూడండి, ఇంకా 100 సంవత్సరాలు పోయినా. ఇంకొక విషయానికి వస్తే కళ్ళు అనేది ఒక ఆయుర్వేదం, దానిని మీరు అందరూ ఖచ్చితంగా సేవించాలి. నేను దానికి గుండె మీద చేసుకొని చెప్తున్నా, ఎందుకంటే మీరు ఇప్పటిదాకా ఒక సాంగ్ చూపించాను నేను చూసాను దాంట్లో. ఎక్కడైనా మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేస్తున్న టైంలో ఒక మద్యపానం సేవిస్తున్నప్పుడు హానికరమని రాస్తారు, రైట్? కానీ కళ్ళు తాగుతున్న టైంలో మీరు హానికరమని రాయలేదు, అంటే దట్ ఈస్ ఆయుర్వేదం. నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్, ఎందుకంటే మా కళ్ళు ఇది. మేము ఒక గౌడ జాతికి సంబంధించినటువంటి మేము ఒక వ్యక్తిని మేము దీన్ని గర్వపడుతున్నా, ఎందుకంటే ఇది హానికరం కాదు, ఇది యొక్క ఆయుర్వేదం. ఆయుర్వేదంగా నిజంగా ఇది ఆయుర్వేదం అని చెప్పుకోవడానికి 360 రోగాలను నయం చేసేటువంటి కళ్ళు. మీరు అందరూ బ్రహ్మాండంగా తాగండి, ఎవరికి నిషేధం లేదు. చిన్నపిల్లల నుంచి ముసలి పండు ముసలి వరకు దీన్ని తాగొచ్చు. ఇలాంటి సినిమా చూపించినందుకు మీకు నిజంగా మా జాతి రుణపడి ఉంటుంది, మా జాతి ఎల్లవేళ మీకు ప్రోత్సహిస్తుంది. 100% మీకు మేము కూడా కోఆపరేషన్ చేసి మా తెలంగాణ ఉన్నటువంటి గౌరులందరినీ ప్రోత్సహించమని చెప్తాం. దీనికి జిల్లాకు మేము సార్ చెప్తాం, మీ సినిమాలను అంటే ఆదరించమని చెప్తాం. ఇంతకు ముందు కూడా మీ బాలకృష్ణ గారు కూడా సినిమా తీశారు ఒకసారి కళ్ళు కాంపౌండ్, ఆ కళ్ళు మీద కొంత ఒక పాట సాంగ్ పాడారు, దాన్ని మేమంతా సన్మానం చేసినాం అతనికి. ఎందుకంటే మా జాతి యొక్క నీర మీ దాన్ని. ఇంకోటి ఏంటంటే కళ్ళు అనే దానికంటే కూడా ఇప్పుడు కొత్తగా మేము నీరా కేప్స్ నెలకొల్పినాం. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీరా కేప్ని మేము నెక్లెస్ రోడ్లో పెట్టించినాం, బ్రహ్మాండంగా బింజు కారులో. ఇదే భరద్వాజ్ గారు చెప్పినట్టు మీ ఇక్కడ ఉన్నదంతా నేను ఒకరోజు వస్తే టైం ఇస్తే కూడా మీ అందరిని తీసుకుపోయి నేను కూడా నీరా కేప్లో కేప్ రాపిగాటు కళ్ళు కూడా రాపిస్తా. ఎందుకంటే ఒక దగ్గర కేప్ షాప్కి వెళ్ళి మీరు ఎట్లా రాగుతారో నా నీరాని కూడా మేము అట్లా రాపగలుగుతాం, ఎందుకంటే సగర్వంగా చెప్పగలుగుతాం. మేము తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీరా కేప్ ఏర్పాటు చెప్పడానికి చేసినామని చెప్పడానికి గర్విస్తున్నాం. ఎందుకు ఏ రోజైనా కానీ కళ్ళు రాగాలంటే నామూషిక ఫీల్ అయ్యేవాళ్ళు. మీరు 1995 చూపించారంటే 1995లో
కళ్ళరాజ వాళ్ళు దొంగతనం అనేది కళ్ళరాగిటాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నా, హైదరాబాద్ నది బొడ్డు మీద మీరాటి గెలకొల్పినం, మీరందరూ పోయి బ్రహ్మాండంగా రాగిరండి, అందరూ ఎక్కడ దొంగతనం లేదు, మీరు అందరు చెప్పి నేను అందరూ మెచ్చుకునే విధంగా మీ అన్ని. ఇంకోటి నీలా కేపులో అంటే మూలికలు ఉంటాయి, ఇక్కడ మూలికలు ఉన్నాడు. ఈ ఆయుర్వేదం మీరు చేసినందుకు మేము కూడా ధన్యులు, మా జాతి ధన్యులు. ఎందుకంటే దీంట్లో బాగా మీకు చెప్పిందంటే ఈ యొక్క జాతిని వెలికి తీసి వారి యొక్క వృత్తిని మీరు బాగా చూపించాలని కోరుకుంటాం. కానీ దాంట్లో మాత్రం ఎలాంటి బంధం కలిగించే విధంగా చూడండి, అలాగే చూడకండి. దాన్ని మాత్రం మేము కొంత ఇలాంటివి ఉందేమంటే కట్ చేసుకోండి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఓవరాల్ ఇండియా గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాడు నేను. ఓవరాల్ ఇండియా గురించి మీరు కష్టపడ్డారు, మూడు రాష్ట్రాలలో కష్టపడ్డారు నాకు తెలుసు. మన మిత్రులు కూడా చెప్పింది ఆల్రెడీ, మా అన్న మీరు అందరూ బాగుండాలి, ఈ సినిమా బాగా హిట్ కావాలి. మీరు చిన్న సినిమా అంటున్నారు కదా, చిన్న సినిమా కానీ పెద్ద సినిమా అవుతుంది. మేమందరూ మా జాతంతా ఆశీర్వదిస్తే, తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఆశిస్తారు, అందరూ ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి జాతి మొత్తం మీ అనుకోండి ఈ యొక్క సినిమా చూడడానికి ప్రోత్సహిస్తామని కోరుకుంటున్నాం. ఈ కళ్ళు కాంపౌండ్ వారి అనుమతి తీసుకోండి, మేము కూడా కోఆపరేషన్ చేస్తాం. ప్రతి పోస్టర్ను కళ్ళు కాంపౌండ్ లో కట్టి కళ్ళు కాంపౌండ్ అండి ఈ విధంగా ఉండదని నిరూపించడానికి మేము కూడా సహకరిస్తాం. బట్ నాకు అందరూ కావాల్సిన వాళ్ళు చాలా కష్టపడి చేశారు, దీని వెనకాల నాకు కష్టం నాకు తెలుసు. ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్, ఎ గ్రేట్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. మా పూర్వీకులందరూ కూడా కళ్ళు కాంపౌండ్ లో పనిచేసి, కళ్ళు గీసి గీతగాళ్ళుగా పనిచేసి, గీతగాళ్ళుగా ఉండే వచ్చిన వాళ్ళే మా తాతలు కానీ మా పెదనాన్నలు చిన్నాన్నలు మా ముత్తాతలు అందరూ కూడానండి. అయితే మా నాన్నగారు డాక్టర్ అయ్యారు, డాక్టర్ అయ్యి అక్కడి నుంచి నన్ను ఏదో డైరెక్టర్ చేశారు ఆయన, మేము ఇలా వచ్చేసాం మేమండి. సో ఆ విధంగా మాకు కూడా అవినాభావ సంబంధం ఉందండి నాకు కళ్ళుతోటి. ఇకపోతే ఒకరోజు నా మిత్రులు సౌరి గారు డైలాగ్ రచయిత, ఆయన ఫోన్ చేసి ఇట్లాగా మిమ్మల్ని కలవాలి నేను ఒకసారి అన్నారు. కలవంటారు ఏంటి సార్ అని టైం తీసుకున్నారు, వచ్చారు. వారితో పాటు వీరు వచ్చారు, ప్రవీణ్ గారు వచ్చి కూర్చొని, సార్ ఈయన ప్రవీణ్ గారు అండి, ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నారు. ఎల్ఐసి కదండి, ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నారు, ఇలాగా ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నారు. అంటే అప్పుడు నేను డైరెక్టర్ చేస్తారు, ఈయన డైరెక్షన్ చేస్తారని నేను అనుకోలేదండి. అవునండి, అలాగా ఏంటి సార్ అది ఇది అంటే, ఇలాగ ఒక కథ అనుకున్నామండి, అన్ని చేస్తున్నాను, కొంచెం మీ సపోర్ట్ కావాలి నాకు, అప్పుడప్పుడు ఏదన్నా సందేహాలు ఉంటే నేను వచ్చి కలుస్తూ ఉంటాను అన్నది. ఎవరు చేస్తున్నారు అనేది నేను అడగలేదండి, ప్రొడ్యూసర్ అనుకున్నానండి. తర్వాత సెకండ్ సిట్టింగ్లో ఎవరండి డైరెక్ట్ చేసేది అని అడిగితే నేనే చేస్తున్నాను అన్నారు. ఓహో అట్లాగా అన్నాను. రెండు మూడు సిట్టింగ్లో మేము కూర్చున్న తర్వాత నాకు అర్థమైంది, ఈయనకి డైరెక్షన్ మీద అవగాహన ఉంది, స్క్రిప్ట్ మీదే కాదు, స్క్రిప్ట్ మీద అవగాహన ఉంది, డైరెక్షన్ మీద కూడా అవగాహన ఉంది అనేది నాకు అర్థమయ్యి ఇంట్రెస్ట్ వచ్చి, అప్పటి నుంచి నేను ఈ వేరే ఏదన్నా అడిగితే ఉంటేనే చెప్తూ ఉండలేనండి, అంతే ఫోనుల్లో మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మరి చూసాం మేము సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ, అంటే ఒక పెద్ద సినిమా లెవెల్లో అనిపించింది నాకు, ఎందుకో కమర్షియల్గా. ఆ ట్రైలర్ చూస్తే అసలు ఆ మధ్య పోయింది, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు మీరు ఆ ఫైట్స్ గేట్స్ ఇవన్నీ కూడాను, అది పక్కన పెడితే సాంగ్స్ ఎంత రిచ్గా ఎంత గొప్పగా ఎంత బాగా తీశారు, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇందాక భరద్వాజ గారు ఒక మాట అన్నారు, కళ్ళు కాంపౌండ్ అని కాన్సెప్ట్ చాలు ఈ సినిమాకి, సాంగ్స్ కింద అక్కర్లేదు అని. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, అంటే మీరు పెద్ద పిక్చర్ లెవెల్లో సాంగ్స్ అన్ని తీశారు, అంత ఖర్చు పెట్టి అంత అవసరం లేదు ఈ సినిమాకి, ఆయన ఉద్దేశం ఇందాక ఆయన చెప్పింది, భరద్వాజ గారు చెప్పిందండి. నిజంగా కూడా చూస్తే అంత షాక్ అయ్యేవాడిని, నిజంగా కూడా అంత బాగున్నాయి కమర్షియల్గా. డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ కమర్షియల్ మూవీ అవుతుందండి ఇది. కాన్సెప్ట్ ఉంది, మీరు చెప్పినట్టుగా 1995లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుని మీరు చేశాను అన్నారు, అది కాకుండా కమర్షియల్ లెవెల్లో సినిమాని తీసుకుంటూ వచ్చారు మీరు. నిజంగా కూడా అంటే చూస్తూ ఉంటేనే ఉత్తేజం కలిగింది మాకండి, అన్నీ చూస్తూ ఉంటేనే. నిజంగా కూడా ఇంత కమర్షియల్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా కూడానండి. ఇవాళ చూస్తే అనిపించింది నిజంగా కూడా. ఆయన ఎంత సిన్సియర్ అంటే డైరెక్టర్గా
ఆయన నేను పిక్చర్ చేశాను కదా, నేనేంటి ఇంకొకరు సలహా తీసుకోవాలి, సమర్థింపులు చేయాలి అని లేదండి. పిక్చర్ అయిన తర్వాత కూడా నిన్న నాకు ఫోన్ చేసి ఈవేళ ఓ ప్రోగ్రాం అంతా రాసుకున్నాను సార్, ఈ ప్రోగ్రాం మీకు వాట్సాప్లో పంపిస్తున్నాను చూడండి, దీంట్లో ఏమైనా కరెక్షన్ ఉంటే చెప్పండి సార్, నేను చేసుకుంటాను అన్నారండి ఆయన. అంటే రేపు డైరెక్షన్ కూడా అంతే కదా, ఎవరినైనా ఏదైనా సలహా అడిగి చేస్తూ ఉంటారు ఈ ప్రవీణ్ గారు అని. అలాగే అందరు ఆర్టిస్టులు ఎంత గొప్పగా చేశారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కొత్త పని, అందరూ కొత్త వాళ్ళు అనుభవ స్టాల్ చిట్టిబాబు గారు లాంటి వాళ్ళు ఎవరు, చిట్టిబాబు గారు తర్వాత ఎవరు జీవా గారు తర్వాత ఇంకొక ఆయన కనిపించారు ఎవరు మన పోసారి గారు, వీళ్ళు సీనియర్ నటులు పక్కన పెడితే ఆల్మోస్ట్ ఆల్ మిగిలిన అందరూ కొత్త ఆర్టిస్టుతో చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం అండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అవుట్పుట్ లాక్కోవడం కష్టమైన విషయం అండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను డైరెక్షన్ అనేది ఎలాంటిదంటే ఒక నూతులో చేద వేసి బకెట్ వేసి ఆ బకెట్ తోటి ఆ నీళ్లు కలిపి మురుకు నీళ్లు తీసుకోవచ్చు, ఆ బకెట్ని జాగ్రత్తగా వేసి దాని మీద పేట నీళ్లు తీసుకోవచ్చు. పేట నీళ్లు తీసుకున్న వాడే గొప్ప దర్శకుడు నిజంగా. ఈయన అలాగే తీసుకున్నారు ఈ సినిమాలో అవుట్పుట్. నా ఉద్దేశం అందరి దగ్గర కూడా ఏదైనా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా చేశారు. అలాగే మీకు మీ ప్రొడ్యూసర్స్ అందరూ ముగ్గురు ఉన్నారు ప్రొడ్యూసర్స్ నలుగురు అందరూ కూడా వీళ్ళు బాగా సహకరించారు, మీకు పక్కా సహకరించారు. అయితే ఒకే ఒకటి ఏంటంటే మిగిలింది మీకు ప్రమోషన్ రిలీజ్. మీరు ప్రమోషన్ రిలీజ్ కానీ ప్రసన్న కుమార్ గారు లాంటి వ్యక్తిని మీరు వెనక పెట్టుకుని వారి సలహాలు తీసుకుని దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అనేది మీరు అడిగి దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే మాత్రం మంచి సినిమా అవుతుందండి. క్వశ్చన్ లేదు, అది మాత్రం మీరు దయచేసి చూడండి. సో ప్రతి డిపార్ట్మెంట్ ఓ డాన్స్ మాస్టర్ కానీ, ఓ కొరియోగ్రాఫర్ మన కెమెరామెన్ కానీ, మా మాటలు అండ్ కథ డైరెక్షన్ మీదే, మీరు కానీ అన్ని డిపార్ట్మెంట్లు, మ్యూజిక్ డైరెక్టర్ అంత కమర్షియల్ మ్యూజిక్ చేశారండి ఆయన, అలాగే లిరిక్ రైటర్స్ లిరిక్స్ బాగా రాశారు. సో ఆల్ డిపార్ట్మెంట్స్ బ్రహ్మాండంగా పనిచేశారు దీంట్లోను. సో అవుట్పుట్ బాగుంది కాబట్టి దీన్ని మీరు వేస్ట్ చేయకుండా మీ పెద్దలు ఇలాంటి వారిని సలహా తీసుకుని దీన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేసి సక్సెస్ అయితే దీంట్లోంచి కొంతమంది వ్యక్తులు తెలుగు సినిమా పరిశ్రమకు పని వస్తారు. మీరు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయగలుగుతారు మీరండి, మన ప్రొడ్యూసర్లు అందరూ కూడానండి డెఫినెట్ గా. సో టోటల్ టీమ్ కి ఇంక్లూడింగ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ కి ఆల్ ది బెస్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే సర్ ఇది ఒక మిరాకల్ లాగా, నా ఒక ప్రాజెక్ట్, ఇది ఒక లక్కీ ప్రాజెక్ట్ అనుకుంటా. జస్ట్ నేను వాట్సాప్ గ్రూప్ లో మ్యూచువల్ గ్రూప్ షేర్ చేస్తాను నేను సర్. సో ఇలాగే ఒక ప్రొఫైల్ పెట్టాను నేను ఊకే జనరలీ చూద్దామనేసి. సో సర్ కాంటాక్ట్ చేశారు నన్ని, కాంటాక్ట్ చేసి సో నరేషన్ ఇస్తానని చెప్పారు. సో ఓకే, బెంగళూరు వచ్చారు, నరేషన్ ఇచ్చారు. కల్లు కాంపౌండ్ అని చెప్పారు స్టోరీ. స్టోరీ అంతా బాగుంది యాక్చువల్లీ, ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని దాన్ని సినిమాటిక్ వేగా తీద్దామని అనుకుంటున్నాను అని చెప్పారు. ఓకే సార్, 1995 అంటే 1995 జరిగిన ఒక ఇన్సిడెంట్ని సార్ చూసిన ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని సినిమాటిక్గా చేస్తానని చెప్పారు. ఓకే, నాకు ఇచ్చిన నాకు ఇష్టమైంది కదా ఒప్పుకోనన్ను. సో అంటే ఇక బ్లైండ్గా నన్ను నమ్మేశారు యాక్చువల్లీ, నన్ను ఏం ఆడిషన్ కూడా తీసుకోలేను అని. అదొక కాన్ఫిడెన్స్ పెట్టారు నా మీద, ఒక ట్రస్ట్ చాలా నమ్మారని. హోప్ నేను అది దాన్ని జస్టిఫై చేశాను, నా బెస్ట్ అవుట్పుట్ నేను ఇచ్చాను. అండ్ పోర్షన్ ఆల్మోస్ట్ బేటులోనే మనకి 75-80% అక్కడ షూట్ చేశాం టాకీ పోర్షన్. అక్కడ పొలిటికల్ పీపుల్స్ కానీ చాలా సపోర్ట్ చేస్తారు మనకి, లొకేషన్స్ కానీ అక్కడ అంబియన్స్ మన కథకి ఏమి ఆప్ట్ లొకేషన్స్ కానీ అక్కడ పర్ఫెక్ట్గా ఉండింది. బేతుల్ లొకేషన్స్లో అక్కడ పొలిటికల్ పీపుల్ ఎవరు యుకి శుక్లా సార్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే అందరూ మల్టీ టాస్కింగ్, ఇక్కడ డెడికేటెడ్గా పనిచేశారు, ప్యాషనెట్గా, ఓవర్ టైం కానీ ఏం టైమే అక్కడ చూస్తా లేక. వాన్ వచ్చిన ఐ మీన్ ఇంకా ఛాలెంజెస్ చాలా వచ్చింది మనకి. వాన్ వచ్చి 1-2 డేస్ ఎక్స్టెండ్ అయినా కానీ సార్ కంటిన్యూ చేశారు ప్రాజెక్ట్స్ని. అండ్ మెయిన్ మన కెమెరామెన్ సందీప్ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు.
మనకి రిస్ట్రిక్షన్స్ ఉండింది ఇన్ని డేలో కంప్లీట్ చేయాలనేసి, పర్ డే 2-3 సీన్స్ ప్లాన్ చేస్తున్నాము. సో సర్ ఆ బెస్ట్ ఆ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన కొడి గణేష్ చాలా, యూజువలీ మనం కోడి కోడి అని పిలుస్తుంటాము కో డైరెక్టర్ని, సారీ. అండ్ ఓవర్ నైట్ నేను వీళ్ళకి టార్చర్ ఇచ్చేవాడిని, ప్యాకప్ అయ్యాక వీళ్ళకి వచ్చి సార్ రేపు సీన్ ఎలా చేయాలి ఏం చేయాలి అనేసి. సో నాకు లాంగ్వేజ్ అంతా స్లాంగ్ నాకు ఐడియా లేదు. అండ్ క్రాంతి హెల్ప్ మీ విత్ స్లాంగ్. అండ్ వీళ్ళు నాకు రేపు స్కెడ్యూల్ ఏ సీన్స్ ఉంటుంది ఇలా ప్రిపేర్ అవ్వండి అనేసి వీళ్ళు నాకు గైడ్ చేశారు. మొత్తం వీళ్ళకి టార్చర్ పెట్టాను ఫుల్ స్కెడ్యూల్లో. అండ్ సాంగ్స్ వచ్చి ఆల్మోస్ట్ 4 సాంగ్స్ ఉన్నాయి. వికారాబాద్లో మళ్ళీ వరంగల్లో వచ్చేసాము. వండర్ఫుల్ సాంగ్ నందా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు, ప్యాషనెట్గా అంతా ఇష్టపడి చేశాము. అండ్ ఫైట్స్ వచ్చి వైలెంట్ వెళ్ళు సార్, చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. అండ్ నేను చెప్పాను సార్ నాకే కొంచెం అప్ షాట్స్ కార్ట్ వీల్ అంతా వస్తుంది యూస్ చేసుకుందామంటే, కంప్లీట్ నేనేమేమి చెప్పానో అంతా యూస్ చేసుకొని ఒక బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అండ్ మ్యూజిక్ శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్, ఈ సబ్జెక్ట్కి ఏం కావాలో అది కరెక్ట్గా ఆప్టైలాగా కంపోజ్ చేశారు. అండ్ పండు ఎడిటర్, మనం ఏమైనా కొంచెం మిస్టేక్ చేసినా దాన్ని కరెక్ట్ చేసి ప్రజెంట్ చేసేది మెయిన్ ఎడిటరు, వాళ్ళే బ్యాక్ బోన్. అండ్ మన ప్రొడ్యూసర్స్ మల్లేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రవీంద్ర సార్ అండ్ ఆరిక మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్, మీరే లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గెస్ట్ సార్, మీరు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉత్సవకరణం అంటే కేవలం అగ్రవర్ణాల చేతుల్లో తప్పితే బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరి చేతులు అధికారం లేకుండా వాళ్ళ చేతులు అధికారం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఆ పటేల్ పట్వారి మున్సబ్ కరణం వ్యవస్థని రద్దు చేసింది ది గ్రేట్ ఎన్టీ రామారావు. ఆయన సొంత మేనమామ పావమర్ది కూడా మున్సబ్గా జీవితకాలం వాళ్ళ వంశ పారంపర్యంగా ఉండే పరిస్థితిలో ఉన్నా కూడా సొంత కుటుంబం కోసం కాదు ప్రజల కోసం చెయ్యాలి అని చెప్పి ఆయన రద్దు చేశారు. రద్దు చేసిన రోజున ఆయన చంపేస్తామని చెప్పి థ్రెట్ వచ్చినా కూడా చావటానికైనా రెడీ. నాకు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు వాళ్ళు రాజ్యాధికారానికి రావాలి, వాళ్ళు వచ్చినప్పుడే రాజ్యం పర్ఫెక్ట్గా ఉంటుందని ఒక చిన్న స్థాయి జడ్పీటీసీ నుంచి తీసుకుని దేవేంద్ర గౌడ్ గారిని హోమ్ మినిస్టర్ని చేశాడు ఆయన. సో అలాగే ఒక్క సెంటు నేల కూడా హైదరాబాద్లో ఆయన ప్రభుత్వం నుంచి తీసుకోకుండా ఆయన సొంతంగా కొనుక్కుని సొంతంగా స్టూడియో పెట్టి సొంతంగా సినిమా చేస్తూ ఇక్కడ ఉండాలందరికీ కూడా ఎంప్లాయ్మెంటు. ఒక ఫైట్ సీక్వెన్స్ కావాల్సి వస్తే సంగారెడ్డి కళ్ళు కాంపౌండ్ ప్రభు గౌడ్ ఆయన మాస్టర్ని పిలవండి అని చెప్పేవాడు. అలాగే అక్కడ కళ్ళు తాగే వాళ్ళందరినీ ఫైటర్స్గా రమ్మనమని చెప్పేవారు. అలా ప్రభు గౌడ్ గారిని ఫైట్ మాస్టర్గా, అక్కడ కళ్ళు తాగే వాళ్ళని ఫైటర్స్గా, అలాగే ముక్కురాజు గారు డాన్సర్స్ అట్లా చూసుకుంటా ఇక్కడ తెలంగాణలో ఉన్న మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ సినిమా ఫీల్డ్కి ఇచ్చేసింది ది గ్రేట్ ఎన్టీ రామారావు. అలాగే ఆ తర్వాత ప్రభు గౌడ్ గారి తమ్ముడిని శ్రీనివాస గౌడ్ గారిని మెదక్ జడ్పీ చైర్మన్ చేశారు ఆయన. సో అట్టా ఎన్టీ రామారావు తీసుకురాబడిన వ్యవస్థ నుంచినే ఇవాళ ఇంతమంది పదవుల్లోకి వచ్చి ఇంతమంది ముందుకెళ్లే పరిస్థితిలో అలా జరిగింది. సో కళ్ళు కాంపౌండ్ అనేది అంత ఫేమస్. ఇప్పుడు మనకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు మా కళ్ళు కాంపౌండ్ అని చెప్పారు, మా చిట్టిబాబు గారు చెప్పారు అక్కడ కళ్ళు కాంపౌండ్ అని, రాజబాబు గారు దేవుడు చెప్పారు. చివరికి రాజబాబు గారు ఎంతో గొప్ప నటులు అయ్యి ఎంతో రేంజ్కి వెళ్ళిపోయినా కూడా చివరికి ఆయన శివైక్యం చెందింది ఇక్కడ నాగార్జున నగర్ కళ్ళు కాంపౌండ్ పక్కనే ఆయన శివైక్యం చెందటం జరిగింది. హైదరాబాద్లోనే ఆయన శివైక్యం చెందటం జరిగింది. సో అలా కళ్ళు కాంపౌండ్ ప్రతి ఒక్కళ్ళకి కామన్ ఫ్యాక్టర్, ప్రతి పల్లెటూరు నుంచి ఎక్కడ దాకా చూసుకున్నా కూడా కళ్ళు కాంపౌండ్ అనేది చాలా ఫేమస్. ఈవెన్ మనకి సుమన్ తల్వార్ గారు ఆయన కూడా గౌడ్లోకి వస్తారు, అలాగే మన కన్నడ రాజ్కుమార్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈడిగి అంటే దాదాపు వాళ్ళు కూడా గౌడ్లోకి వస్తారు. సో అట్టా గౌడ్ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే కళ్ళు కాంపౌండ్ ఒక గౌడ్ కమ్యూనిటీ అని కాదు అన్ని కమ్యూనిటీస్కి కూడా లింకుల్లో ఉంటుంది. ఇప్పుడు నేరా అని చెప్పారు, నేరా 1980స్లోనే
మహారాష్ట్రలో అమ్మేవారు. నేర మెయిన్ ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో ఆ పార్కుల్లో, పూణేలో సంభాజీ పార్క్ ఉంటే సంభాజీ పార్క్ ఎంట్రీలో ఫస్ట్ నేర అమ్మేవారు 1980s. సో అట్లా నేరాకి కళ్ళుకి, కళ్ళు కాంపౌండ్కి అంత అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు ప్రవీణ్ గారు ఒక పర్ఫెక్ట్గా ఇవాళ ఆడియన్స్కి ఏం కంటెంట్ కావాలి అంటే ఒక రా కంటెంట్ కావాలి. ఆ రా కంటెంట్ అయితే పర్ఫెక్ట్గా రీచ్ అవుతుంది. ఆ రా కంటెంట్లో కళ్ళు కాంపౌండ్ 1995 అని చెప్పి ఆయన తీసిన విధానం బాగుంది. దానికి సాంగ్స్ కూడా కమర్షియల్ జోనర్లో కూడా అన్ని మిక్స్ చేశారు. ఆర్టిస్టులు కూడా అద్భుతంగా చేశారు. సో ఆయన గణేష్ కూడా మూమెంట్స్ అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేశారు. చేసి వాళ్ళ కమర్షియల్గా కూడా అన్ని హంగులు కూడా చేర్చి కళ్ళు కాంపౌండ్ చేశారు డెఫినెట్గా. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి మ్యూజిక్ ఇచ్చారు. అన్ని కమర్షియల్ హంగులు ఉండే, ప్లస్ ఇక్కడికి వచ్చిన గెస్టులు కూడా ఏదో లిప్పుతో పెదాలతో మాట్లాడటం కాకుండా హార్ట్ఫుల్గా మాట్లాడే గెస్టులు వచ్చారు. మా రాలింగేశ్వరరావు కానీ, మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ, మా రామ్కి గారు కానీ, ఇక మా చిట్టిబాబు గారు, ఆయన ఒక రాజబాబు గారి తమ్ముడుగా ఆయన ఒక స్టార్ స్టేటస్ యాంగిల్లో ఉన్నా కూడా గత 46 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉండేవారు. అప్పుడు కూడా ఎంత మర్యాదగా ఉండేవారో ఇప్పుడు అదే మర్యాదగా. ఆయన ఏ రోజున కూడా నేను పలానా రాజబాబు గారి తమ్ముడిని నేను ఇలా అని కాకుండా అందరితో చనువుగా అంత పర్ఫెక్ట్గా ఉండేవారు. ఇప్పుడే చెప్తున్నారు ఆయన బ్రహ్మంగారి చరిత్ర అహోబిలంలో ఎన్టీ రామారావుతో చేస్తున్నప్పుడు అప్పుడు హరికృష్ణ గారికి ఆయనకి ఏమి అనుబంధాలు అవన్నీ చెబుతూ ఉండి దాంతో కూడా అది పెద్ద హిట్. అంటే నిజంగా ఆ రోజు బ్రహ్మంగారి చరిత్రకు వచ్చిన ఆడియన్స్ ఇవాళ డబ్బుల్ని లెక్కేసుకుంటే ఆ సినిమా చరిత్ర, ఆ చరిత్రను తిరగరాసేది ఇది ఎవరికీ లేదు. ఈవెన్ హైదరాబాద్ బాలానగర్లో విమల్ థియేటర్ కూడా బళ్ళు కట్టుకుని వచ్చి చూశారు. దాంట్లో కూడా కక్కడం, ఆ కళ్ళు తాగి కళ్ళుదే ఆ మెయిన్ ఇదిలో ఉంటుంది, ఆ అదంతా బేస్ అనేది ఇది ఉంటుంది. సో డెఫినెట్గా ప్రవీణ్ గారు ఆ రేంజ్లో, అంటే బ్రహ్మంగారి చరిత్ర వచ్చినంత రెవెన్యూకి కుడి ఎడవగా ఆ రేంజ్కి వచ్చి ప్రవీణ్ గారు మంచి డైరెక్టర్ అయ్యి వీళ్ళందరికీ కూడా మంచి డబ్బులు వచ్చి, సో నేనేది ఏంటంటే ఒక గౌడ్స్ అనే కాదు అందరూ కూడా డెఫినెట్గా ఒక రా కంటెంట్తో ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ యాంగిల్తో చేశారు కాబట్టి అందరూ ఈ సినిమాను ఆదరించి ఇచ్చేస్తే వీళ్ళు చిన్నాళ్ళే రేపు స్టార్లు అవుతారు. ప్రతి స్టారు స్టార్టింగ్ డే ఒక చిన్నవాడిగానే స్టార్ట్ అయ్యాడు. సో ఆ చిన్నవాళ్ళని స్టార్లు చేసినప్పుడే సినీ పరిశ్రమ బాగుపడుతుంది, ఎవరైనా బాగుపడుతుంది. ప్లస్ అగ్రవర్ణాలే కాదు, బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళందరూ కూడా అధికారంలోకి రావాలని ఎన్టీఆర్ కన్న కళల ప్రకారం ఇవాళ ఇంతమంది అధికారంలోకి వచ్చారు. అలా అదే పద్ధతిలో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మళ్ళీ కళ్ళు కొమ్మంటూ మళ్ళీ పిక్చర్ తీయాలి, మమ్మల్ని అందరినీ పిలవాలి, ఈ స్టేజ్ మీదకి రావాలి అంటే చాలా కష్టం. అందుకోసం నాకు ఇందాక నుంచి అందరూ పెద్దలందరూ మాట్లాడారు. నేను ఇందులో మీకు చెప్పాను చిన్న వేష వేష నా స్వార్థం ఒకటి ఉంది. నేను ఎందుకంటే ఎన్టీ రామారావుతో 32 సినిమాలు చూసా, రామారావు కొడుకుతో బాలకృష్ణ గారితో చూస్తా, రామారావు మనవడితో చూస్తా, నాగేశ్వరరావు నాగేశ్వరరావు కొడుకు నాగేశ్వరరావు మనవడితో చూస్తా, రాఘవేంద్రరావు ఫాదరు ప్రకాశరావు దర్శనం చేస్తా, రాఘవేంద్రరావు దర్శనం చేస్తా, రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ డైరెక్టర్ కొడు చూస్తా, 3 జనరేషన్ చూస్తా. అందుకోసం సినిమా తీయడం అంటే చాలా కష్టం, చాలా కష్టం. ఎవరో కష్టపడి సంపాదించి కొంత కొంత డబ్బు రూపాయి రూపాయలు జాగ్రత్త పెట్టి లక్షలు లక్షలు పెట్టి పిక్చర్లు ప్రొడ్యూసర్ వస్తారు. న్యాయంగా ఉంటే తెచ్చి వాడు ఏం వ్యాపారం చేస్తున్నా, నాకు డబ్బుకి డబ్బు కావాలని కోరుకుంటాను, కానీ సినిమా సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఒక 80% ప్యాషన్తోనే సినిమా ప్రొడ్యూసర్లు అవుతారు. నేను సినిమా తీయాలని వస్తారు, డబ్బు వచ్చినా రాకపోయినా డబ్బు వస్తుందని మాత్రం తీయరు, కానీ అది దైవానికి వదిలేస్తాం. నిజంగా ఇవాళ ఒక కొత్త ఆయన్ని ఆయన ఏదో సబ్జెక్ట్ చెప్పాడు, ఆ సబ్జెక్టును బట్టి మేము డబ్బు పెడతామని ప్రొడ్యూసర్లు వచ్చారు, 4 ముగ్గురు వచ్చారంటున్నారు. వాళ్ళు ఏ ధైర్యంతో వచ్చారు అంటే ఈయన కొత్తవాడు కదా, ఈయన ఆల్రెడీ సీనియర్ డైరెక్టర్ కాలే, ఈయన చెప్పిన కథలు బట్టి వాళ్ళు వచ్చారు, అది మాత్రం ఖాయం.
ఎందుకంటే ఒప్పుకోవాలి, ఎందుకంటే కొత్త పట్టు చూస్తారు, కొత్త డైరెక్టర్కి ఎందుకు ఒప్పుకుంటారు? మనం ఎప్పుడు చెప్పేవారు మైసూరు పోండాలో మైసూరు ఎవరిని చూపించు అన్నట్ట. మైసూరు పోండాలి పేరు పెట్టాను, దాంట్లో మైసూరు ఉండదు. అలాగే ఈ కళ్ళు కాంపౌండ్లో ఓళ్ళు కళ్ళు ఒక్కటే ఉండదు, అది మాత్రం నేను చెప్పగలను. కథ ఉంటుంది అందులో ఎంతో మంది జీవితాలు చరిత్ర ఉంటాయి, ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి, ఎంతో మంది మనుషుల మనస్తత్వం ఉంటుంది అని నేను ఊహిస్తున్నా. ఖచ్చితంగా అది చూపిస్తారు ఈ కళ్ళు కాకుండా, ఓన్లీ కళ్ళు కోసమే కాకుండా. నేను ఒక 5 ఏళ్ళు ఏంటి ఒక పేపర్లో చదివా, ఒక ఆవిడకి 92 ఏళ్ళుట యాదగిరిగుట్ట దగ్గర ఎక్కడో ఏదో పల్లె పల్లెలో ఉందిట, 92 ఏళ్ళు ఆవిడ అన్నం తెల్లేట, పళ్ళు తెల్లేట, కళ్ళు కాదు 92 ఏళ్ళు బతికిందిట. అందుకే ఇందాక గౌడ్ గారు చెప్పినట్టు అది ఆయుర్వేదం అంటారా మంచిదంటారా ఆరోగ్యానికి? సర్వలలో నివారణ కళ్ళు అంటే అంతమంది కదా 92 ఏళ్ళు గడిపిందంటే గొప్ప కాదు. అందుకోసం మీరందరూ నేను ఇందాక చెప్పాలని మర్చిపోయింది ఒకటే, ఇక్కడ మీడియా వాళ్ళు, పత్రికా విలేకరులు అందరూ, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చారు వీళ్ళందరినీ. ఎందుకంటే గొప్పవాడు గొప్పవాడినే చూస్తాడు, భేదాన్ని ఎవరు చూసేవాళ్ళు. ఒకవేళ భేదాలు పెద్దలు వచ్చే మళ్ళీ భేదాన్ని చూడడం, మళ్ళీ గొప్ప అనే చూస్తాడు. నా చిన్న రిక్వెస్ట్, 54 సంవత్సరాల్లో నాకు ఇప్పుడు ఏటీలో ఎంట్రయ్యా ఆ వయసులో మిమ్మల్ని అందరినీ పాత్రికేయులు, జర్నలిస్టులు, మీడియా వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరొక చేసిన హెల్ప్ చేసి ఈ ఫస్ట్ మెట్టు కట్టుకున్నాడు ఆ డైరెక్టర్, ఆ మెట్టు నుంచి 10 మెట్లు ఎక్కించడానికి మీరందరూ కోఆపరేషన్ చేయాలని మీ అందరూ పాదాలు పట్టుకుని వెళ్ళుకుంటున్నా. ఎందుకంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చాడంటే, ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడంటే దాంట్లో కొన్ని 100 మంది పనిచేస్తారు, 100 మందికి ఆ 100 మంది అయితే అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు మీరు మాత్రం. ఇది మన రిక్వెస్ట్. అలాగే నాకు ప్రసన్న గారు రామారావు గారితో కూడా ఉండేవాడు, ఆయన రామారావు పక్కనే ఉండేవాడు. ఆయనకి ఈ ప్రసన్న గారు అంటే చాలా ఇష్టం, కొడుకు కంట దగ్గరగా చూసుకునేవాడు. ఆయన ఇప్పుడు బాగా చిక్కుపోయాడు, అప్పుడు మాత్రం బాగా బొడ్డుగా ఉండేవాడు. మాకందరికీ ఈయన కూడా ఆయన గొప్పవాడు ఉన్నాడు, కరెక్టే, గుడిలో దేవుడు గొప్పవాడే, పూజారి గొప్పవాడు ఉన్నప్పుడు ఆ గుడికి జనం రాదు. అలాగా కానీ రామారావు పక్కన ఉండి ఏంటమ్మా ఏంటన్నా ఆయనతో మేము మాట్లాడలేము డైరెక్ట్గా, ఒక ఆయనతో క్రమశిక్షణ, ఆయనకు ఆయనతో ఆయన పిచ్చులు చేయడం నిజంగా నా అదృష్టం. మా అమ్మ నాన్న గొప్ప జన్మించారు అనుకుంటున్నా. ఆయన దగ్గర ఉన్న ఒక కచ్చి క్వాలిటీ చెప్తున్నాను, మీరు ఏమనుకోద్దు. ఒక్క నిమిషం, ఒక రోజుని నేరం లాది కాదు ఆకలి షూటింగ్ అవుతుంది, అవుతుంటే నేను ఆయన పక్కన ఒక వ్యాసం వేసా, మా అన్నయ్య ఏమో మెయిన్ కమ్యూనిటీ చేస్తున్నాడు. ఒక రోజు నేను ఒక 6 రోజులు షూటింగ్ అయ్యాక మా అన్నయ్య శోభన్ రావు గారు షూటింగ్ ఉందని మద్రాసు వెళ్ళిపోయాడు. అక్కడ ఓటీలో గెస్ట్ హౌస్ పర్మిషన్ వెళ్ళిపోతుందంటే ఆ రోజు మా అన్నయ్య లేడు, కాల్ స్విచ్ లేదు, నాకు అలా షూటింగ్ లేదని పడుకున్నా. మా లాలగారు వచ్చారు, వైవీ రావు గారు ప్రొడ్యూసర్ వచ్చారు మరి ఊరికి, ఏం చుట్టుపోయి ఏం చేస్తున్నారు పడుకున్నానన్న. కాదు కాదు ఇవాళ నీకు షూటింగ్, నాకు ఏదన్నారు బాబాయ్ అన్న. ఈ లోపల సత్యనారాయణ గారు, రావణంగా గారు, ప్రభాకర్ రెడ్డి గారు అందరూ వచ్చారు. మీ అన్నయ్య డూబులు వేయాలన్నారు. మీ అన్న, మా అన్నయ్య డూబులు వేస్తాడు, మా అన్నయ్య తిడతాడు, మా అన్నయ్యకి నాకు గొడవలు అవుతున్నాయి చేయనన్న. అందరూ పట్టుమడారు, నువ్వు వెళ్ళకపోతే ఎవరితో వేయిస్తారు ఆ డూబులు వేస్తే మీ అన్నయ్య కాదని తెలిపోతే మీ అన్నయ్యకే చెడ్డ పేరు వస్తుంది. అందుకోసం ఏంటంటే గెస్ట్ హౌస్ పర్మిషన్ అయిపోతుంది, అది సరే చేయమన్నారు. నేను చేశా మా అన్నయ్య దాకా, అప్పటిదాకా నాకేమో రామారావు పక్క వేసిన నిక్క వేశారు, వనీలు వేశారు, మా అన్నయ్య గడ్డపోరాలు బిగ్గు పెట్టారు, పంచి కట్టారు, దుబ్బాలు వేశారు. ఆ సీన్ చేయడానికి వెళ్ళా, వెళ్ళి ఆ సీన్ ఏంటంటే గెస్ట్ హౌస్ తలుపు కొట్టి లోపలికి వెళ్ళాక లోపలేమో బాగా బాగుతారు, బయటకు వచ్చి ఆ లాన్లో తిరగాలి ఆ సీను. అప్పుడు నేను ఏంటంటే నేను మా అన్నయ్యని ఇమిటేట్ చేయడానికి రాజుబాబు ఉండాలి, ఇంకో రాజుబాబు ఎందుకు? అందుకోసం నేను మా అన్నయ్యని ఎప్పుడు సాధ్యమైనంత వరకు 99% నేను ఇమిటేట్ చేయలే.
నాకు నేను గెట్ చేశాడు. ఇది అన్నయ్య వేషం కదా అని ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళా చెబు రాని చూశారు. యాక్షన్ అన్నారు అన్నా తలుపు చేశారు. లోపలికి వెళ్ళా పటపటమట సౌండ్ చేశారు, దెబ్బలు కొట్టారు. ఏడుస్తూ బయటకు వచ్చారు, లాల్లోకి వెళ్ళాలి. ఆ సీన్ అంతా చేశా, అందరూ దెబ్బలు కొట్టారు. అప్పుడు రామారావు కుర్చీలో వచ్చి కూర్చున్నారు. ఆ నేతంతో అన్నారు, అప్పుడు కృష్ణాపురం ఒక బాయ్ కూడా ఉన్నాడు, ఏమిరా రాజుబాబు గారు రాలేదన్నావు కదా, అయితే రాజుబాబు గారు వచ్చారు కదా అలా. ఆయన రాజుబాబు గారు కాదండి, చిట్టుబాబు గారు, రాజుబాబు గారు వేషం కళ్ళు ఉన్న గుబ్బ చెంకట్టుడు, ఆయన కూడా రాజుబాబు గారు అనుకున్నారు. అప్పుడు ఆ సీన్ చేసి వచ్చాక ఏం చిట్టుబాబు గారు బ్రహ్మాండం చాలా బాగా చేశారు, ఏది మళ్ళీ చెప్పండి డైలాగ్ అన్నారు. నేను చెప్తా కాళ్ళకి దండం పెట్టా, మీరు ఎప్పుడు వస్తున్నారు మద్రాసు? అప్పటికి నేను ఒక 20 పిక్చర్లు చూస్తుంటా, ఇంకా చిన్న చిన్న వేషాలే చేస్తున్నా. మీరు ఎప్పుడు వస్తున్నారు మద్రాసు అన్నారు. బాబాయ్ నేను 6వ తారీఖు వస్తున్నాను. మేము 15వ తారీఖు వస్తాం, 15వ తారీఖు వస్తాం, మేము వచ్చాక మీరు కలవండి అన్నాడు. నేను వెళ్ళి కలిసా, మీరు నమ్మరు, 20 పిక్చర్లు చూసా. అప్పటికే అన్నయ్య రావణం గారు, మా బుట్టి ప్రసాద్, సాక్షిరం గారు, గోపాలరావు గారు, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చాలీ పిక్చర్ గొప్ప పిక్చర్ తీస్తున్నారు, మీరు నమ్మరు, ప్రమాణం చేసి చెప్తున్నా, నీకు నవనందులు నందులుగా వేషం ఇస్తున్నా అన్నాను. 15వ తారీఖు కలిస్తే నవరంగులు నాకు వేషం ఏంటి, చాలీ చంద్రబాబుతో నా పిక్చర్లో నాకు వేషం ఏంటి అని నాకే ఆశ్చర్యం వేసింది. మా అన్నయ్యకి చెప్పా అన్నయ్య నాకు చాలీ చంద్రబాబుతో వేషం వచ్చింది. ఏ పిక్చర్లోనో దాంట్లో ఎందుకు వచ్చింది? వచ్చింది అన్నయ్య అన్న అల్లాంటి ఆయన ఆ మహానుభావుడు. తెలుగు వాడిగా పుట్టడం, తెలుగు అనే పదానికి ఎలా బాగు, తెలుగు వాళ్ళందరికీ గర్వకారంలో అంత మహనీయుడు. సినిమా అంటే రామారావు గారు గుర్తొస్తారు, అలాంటి మహానుభావుడు. ఓ డాక్టర్ గారు తిరిగితే థర్మామీటర్ పెట్టి నోట్లో పెడతాడు, 103 ఉందయ్యా అంటాడు. ఇంకోటి పెడితే 4 ఉంది అంటాడు. అలాగా ఆయన మనిషిని చూసి ఒక డాక్టర్ని డాక్టర్ లాగా, ఆర్టిస్ట్కి డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో పుట్టారంటే ఓన్లీ ఎన్టీఆర్ గారు అన్నారు. ఆయన అలాగా చూసి మీటింగ్ ఒక వ్యాసం వేసా, ఇంకో వ్యాసం ఏమంటే ఎలా వేస్తాం, అది కాదు మూడో వ్యాసం ఏంటంటే వెయ్యండి మేమూలో చూస్తారు మమ్మల్ని చూస్తారని బ్రహ్మం గారు చెప్పి ఇందాక చెప్పే ప్రసన్న గారితో 3 వ్యాసాలు వేసా. అంత మహనీయుడు నిజంగా. అలాగే ఆ ప్రసన్న ప్రసన్న గారి మాటల్లో వచ్చి ఇదంతా వచ్చింది. ఆయన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక తమిళ లాగో ఒక ఇది లాగో మా బాబాయ్కి మీరు దగ్గర ఎలా ఉన్నారో, ఈ ప్రొడ్యూసర్కి ఈ డైరెక్టర్కి మీ వంతు సహకారం. ఇలాగ రాఘవేంద్ర నరసింహ గారు చెప్పాడు, మీ వంతు సహకారం. చిన్న పిల్లాడు కొంచెం ఒక్క మాట 2 మెట్లు ఎక్కించాలంటే ఆయన ఎక్కుతాడు, ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ పిక్చర్ తీస్తారు. ఆ విధంగా మీరు కోపడేట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా నాన్నగారి పేరు జెట్టి వెంకటేశ్వరరావు గారు, మా అమ్మగారు పేరు సంతోషం. ఒక చిన్న ఫ్యామిలీ నుండి నన్ను ఎంబీఏ చదివించారు మా అమ్మగారు, మా నాన్నగారు చాలా కష్టపడి. చిన్నప్పటి నుండి కూడా ఈ ఆర్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ తర్వాత 1977లో చీకటి సూర్య సినిమాలో నారాయణమూర్తి గారి సినిమాలో దాము అని ఒక విలన్ ఉన్నారు, ఆ పక్కన కుర్రాడు ఉంటారు బ్యాడ్ బాయ్స్ అని చెప్పి ఉంటారు, ఆ విలన్ బ్యాక్లో ఫస్ట్ సినిమా చేశాను. ఆ తర్వాత మా మిస్సెస్ హారిక జెట్టి మా ఫ్యామిలీ మెంబర్ సహకారంతో ఇంట్లోనే VHS కెమెరాలతోటి ఆ రోజుల్లో టెలిఫిల్మ్ చేశాం సార్. ఆ తర్వాత చెన్నైలో ఆర్టిస్ట్గా సీరియల్స్ సింగిల్ సీన్ ఆర్టిస్ట్గా అలా చేశాము. 2018లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక 18 సినిమాలు చేశాను, ఒక 17 షార్ట్ ఫిల్మ్స్ టెలిఫిల్మ్స్ అన్నీ కూడా చేసిన తర్వాత ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాం సార్. ఆ తర్వాత ఈ సినిమా కదనుకున్న తర్వాత ఈ మెయిన్ టీం ఎవరంటే డైలాగ్ రైటర్ రాజు గారు, షౌరి గారు అని కూడా అంటారు సార్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు
వండాల్సిన ప్లీజ్. షౌర్ గారు వచ్చినట్టు లేరు, అలాగే మన డిఓపి సందీప్. తర్వాత డాన్స్ మాస్టర్ ఖైరా నంద గారు బెంగళూరు నుండి సార్. తర్వాత ఫైట్ మాస్టర్ వైలెంట్ బిల్ గారు చెన్నై నుండి ఉన్నారు. వీళ్ళందరూ తోడు చేయడం జరిగింది. ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే నాకు రేట రామారావు గారి ద్వారా పరిచయం. మ్యూజిక్ చాలామంది చాలా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు కాబట్టి ఆయన చెప్పింది ఒకటే మాట్లాడలే. ఏమంటే అంటే ప్రవీణ్ గారు మీకు నచ్చే వరకు చేస్తా, మీకు నచ్చే వరకు ఎన్ని చూడలేదా కానీ చేస్తాను నన్ను. అలాగే మాట నిలుపుకున్నారు. ఈరోజు ఇంతమంది సాంగ్స్ బాగున్నాయని చెప్పడానికి కారణం శ్రీనివాస్ గారు చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్క రెండు నిమిషాలు మాట్లాడండి. అందరికి నమస్కారం అండి. డైరెక్టర్ గారు నాకు ఫస్ట్ ఒకటి చెప్పారు, ఫస్ట్ ట్యూన్ ఏంటండి ఇలాగా చేయాలి అలా చేయాలి అన్నారు. తర్వాత నేను ఒక రెండు ట్యూన్లు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయన అన్నారు లేదు ఇలా కాదు అన్నారు. సరే రండి ఇంటికి రండి అన్నాను. వచ్చారు. ఆయనకి ఏం కావాలన్నది నాకు అర్థమైపోయింది. దాని తర్వాత ఆయన తగినట్టు ఆయన ఏం కావాలో అనేది చేసి ఇచ్చేసాను నేను. దాని తర్వాత ఒకటే అన్నారు, ఏమి ఎలా క్వాలిటీ వస్తుంది అని అడిగారు. మీ క్వాలిటీ గురించి మీరు భయపడకండి, నన్ను నమ్మండి అన్నా.